హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు అన్నోన్ నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్ మనం ఏ విధంగా తెలుసుకోవాలి, అలాగే వాళ్ళ ఫోటోతో పాటు మనము పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పటివరకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్లో గుడ్ అని కామెంట్ చేయండి, నచ్చకపోతే బ్యాడ్ అని కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ను స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే మీరు దానికోసం ఏం చేయాలంటే ఒక చిన్న అప్లికేషన్ను ఓపెన్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది, నేను కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఆ దాని పేరే కాలర్ ఐడి, అడ్రస్ బుక్ కాలర్ ఐడి ఐకాన్ అని ఉంటుంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. అయితే మనకు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ ఫోటోతో పాటు అలాగే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలిసిపోతుంది. అది ఏ విధంగా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను, మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దాన్ని ఓపెన్ చేద్దాం. చూడండి, ఈ ఐకాన్ని ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. గెట్ స్టార్టెడ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ తోటి కనెక్ట్ అయిపోవాలి. ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, చూడండి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత కనెక్ట్ దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఒక మనకు ఓటీపీ రావడం జరుగుతుంది, ఇది వెరిఫై చేసుకుంటుంది. వెరిఫై అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా ఫేస్బుక్ ఐడి కూడా వచ్చేసింది. చూడండి, ఫేస్బుక్ ఫోటో కూడా వచ్చేసింది, సంతోష్ ఎస్ఎంజే అని. చూడండి, దిస్ ఈజ్ మీ. అవును, ఇది నా ఫోటో కాబట్టి ఇక్కడ దిస్ ఈజ్ మీ దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, క్లిక్ ఆన్ కాంటాక్ట్ ఫర్ క్లిక్ కమ్యూనికేషన్ ఇలా వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ దానిపైన ట్యాప్ చేయండి కింద. అలాగే ఇక్కడ నెక్స్ట్ దానిపైన ట్యాప్ చేయండి. అలాగే కింద నెక్స్ట్ దానిపైన ట్యాప్ చేయండి. 3 times ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వీఆర్ ప్రిపేరింగ్ అంటే చూడండి నా మొబైల్ ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్ యొక్క ఫోటోతో పాటు నాకు ఇక్కడ చూపెడుతుంది. ఇక్కడ చూడండి, నేను మాత్రం ఎలాంటి కాంటాక్ట్ ఎలాంటి ఫోటో అనేది నేను సేవ్ చేసుకోలేను, వాళ్ళ ప్రొఫైల్ పిక్ నేను సేవ్ చేసుకోలేను. వాళ్ళు చూడండి, వాళ్ళ ఫేస్బుక్ ఫొటోస్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. మీ మొబైల్ ఉన్నటువంటి ఆల్ కాంటాక్ట్ యొక్క ఫోటోలు చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా చూడండి ఈ విధంగా పూర్తిగా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎవరు కాల్ చేసినా అన్నోన్ నెంబర్ నుంచి మనకు ఎవరైనా కాల్ చేసినా సరే మనము వెంటనే ఆ నెంబర్ను కొద్దిగా ఫీడ్ చేసుకోవాలన్నమాట. ఏదో ఒక నెంబర్తో మీరు ఫీడ్ చేసుకుంటే ఇక్కడ చూడండి వాళ్ళ పేరు, అలాగే వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, వాట్సాప్ అయితే వాట్సాప్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్. మీరు ఏదో ఒక నెంబర్తో ఫీడ్ చేసుకుంటే వాళ్ళ ఫోటో అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు వాళ్ళ ఫోటో పైన ట్యాప్ చేసి వారు ఏమేమి యూజ్ చేస్తున్నారు, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, దాని ద్వారా వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏదో ఒక నెంబర్ పైన సెర్చ్ చేస్తాను, చూడండి. ఈ విధంగా మనం ఒక నెంబర్ని ఇక్కడ సెర్చ్ చేద్దాం. ఏ నెంబర్ అంటే సపోజ్గా ఏదో ఒక నెంబర్ ఇక్కడ చూడండి. ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ఏదైనా అన్నోన్ నెంబర్ వస్తే దాన్ని మీరు ఫీడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫీడ్ చేసుకున్నట్లయితే ఏదో ఒక నెంబర్తో మీరు ఫీడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెట్టింగ్ పైన 3 lines పైన క్లిక్ చేస్తే ఇక్కడ కలర్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు కలర్ ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అని చేంజ్ అయిపోయింది. గమనిస్తున్నారా ఫ్రెండ్స్, చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇప్పుడు చూడండి పింక్ కలర్, అలాగే స్కై బ్లూ, అలాగే ఇక్కడ ఆరెంజ్ కలర్. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే సైజ్ కూడా ఉంది ఇక్కడ, మీరు నచ్చిన సైజ్ని మీరు ఇక్కడ చూడండి, ఏ సైజ్ కావాలో ఆ సైజ్లో మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా రౌండ్ అట్ ద రౌండ్ ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా, చూడండి ఈ విధంగా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎనబుల్ కాలర్ ఐడి ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా కాలర్ ఐడి అనేది ఇక్కడ చూడండి ఎనబుల్ అయిపోయింది. అలాగే ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇన్వైట్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సెట్టింగ్ కూడా ఉన్నాయి. ఏ విధంగా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, అన్నోన్ నెంబర్ నుంచి మనకు కాల్ వస్తే ఏ విధంగా తెలుసుకోవాలని చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఈ విధంగా మీరు ఏదో ఒక నేమ్ తోటి ఆ నెంబర్ను ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ మీరు ట్యాప్ చేయండి ఫ్రెండ్స్, ఏదో ఒక ఫోటో పైన, సపోజ్గా ఏదో ఒక ఫోటో పైన ట్యాప్ చేయండి. మీకు అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు మీరు ఏదో ఒక నేమ్తో ఫీడ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఈ విధంగా వస్తుంది ఇక్కడ. అప్పుడు మీరు ఒక ఫోటో పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు ట్యాప్ చేసినట్లయితే వాళ్ళకు
4 ఆప్షన్ వస్తాయి మన వాళ్ళ ఫోటో పైన, కాల్, కాంటాక్ట్, ఎస్ఎంఎస్, వాట్సాప్. అయితే మీరు కాంటాక్ట్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ చూడండి కింద అతను ఏమేమి యూజ్ చేస్తున్నాడో మనకి ఇక్కడ కనిపిస్తాయి. వాట్సాప్ అయితే వాట్సాప్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్. ఈ విధంగా ఫేస్బుక్ పైన ట్యాప్ చేయండి. అతను ఫేస్బుక్ మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి చూడండి అంట, అతని ఫేస్బుక్ మనకు ఓపెన్ అయిపోయింది. ఇతని పేరు చూడు అరుణ్ వర్తే అంట, చూడండి అరుణ్ వర్తే. అలాగే ఇక్కడ చూడండి అతని ఫ్రెండ్స్, అలాగే అతని యొక్క డీటెయిల్స్ మనం పూర్తిగా ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అబౌట్ అరుణ్, ఇక్కడ చూడండి దానిపైన ట్యాప్ చేయండి. ఈ విధంగా ఎక్కడ ఉంటాడు, కరెంట్ సిటీ సంగారెడ్డి ఏరియా, సంగారెడ్డి ఏరియా. ఇక్కడ చూడండి ఈ విధంగా అతను ఏమేమి చేస్తున్నాడు, అతని మేలే ఇక్కడ చూడండి, అతని డేట్ ఆఫ్ బర్త్ సహా మనం పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. చాలా వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ యాప్ అని చెప్పుకోవచ్చు, చాలా మంచి యాప్ ఇది. ఈ విధంగా మనకి ఎవరు కాల్ చేసినా వాళ్ళ పూర్తి ఇన్ఫర్మేషన్ అలాగే ఫోటోతో పాటు మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది చాలా మనకు యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటా. మీకు కూడా నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి, అలాగే ఇప్పటివరకు నా ఛానల్కు సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. May that be.